ఇక ఇడు చూడు, ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ. తిరస్కరణ చేసిండ్రో లేకపోతే వాళ్ళు తిరస్కరణ చేసేలాగా చేసిండ్రో, అసలు నామినేషన్ లేవయ్యనిచ్చిండ్రో, ఎంత అనుకున్న ముఖ్యమంత్రి కూతురికి పోటీ ఉంటుందా? పోటీ వస్తే బతుకుతామా? రంగారెడ్డి జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డి, శంభిపూర్ రాజు ఏకగ్రీవం తన నామినేషన్ పత్రాలను చింపివేశారంటూ ఈసీకి శైలజారెడ్డి ఫిర్యాదు. మొత్తానికి ఇక ఎమ్మెల్సీగా మళ్ళా కవితక్కను ఏకగ్రీవం చేసేసిండ్రబ్బా. బిడ్డకు పదవి చెప్పినా కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కళ్ళకు కూడా పదవి లేకుండా అసలు పని జరగదబ్బా. 4 రోజులు కూసోలేవరు. పదవి అనేది కవిత ఎమ్మెల్సీ, ఏమంటారు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ ముఖ్యమంత్రి, సంతోష్ ఎంపీ, గిట్లా ప్రతి వాళ్ళ పేర్ల పక్కన ఒక డిజిగ్నేషన్ రాజకీయానికి సంబంధించి, లేకపోతే వాళ్ళకు నిద్ర పట్టదు, ముద్ద మింగుడుపోదన్నమాట, కాబట్టి తీసుకొచ్చుకుంటారు. ఇక అట్లా ఏకగ్రీవాలు ఇక 4 రోజులు చూడండి, గామకి ఏదో ఒక మంత్రి పదవి ఇస్తారు. ఇక ఆమె మంత్రి పదవితో షెడ్ కూడా ఆడుతుంది. ఇప్పుడు హరీష్ ఏమో ఆడుతాడు, ఇక కేటీఆర్ సార్ని చూస్తున్నాం, ఇక సంతోష్ గారిని చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం. ఇక ఈమె కూడా ఎర్రబుడ్గా, ఇక ఈయన ఈమె వచ్చే దారిలో మొత్తం క్లియరెన్సు. వీళ్ళు మరి ఏం సాధించారు? ఒక ఎమ్మెల్సీగా ఉండి వాళ్ళకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, లేకపోతే వాళ్ళకు ఉపయోగపడే పనులు ఏం చేసినారో తెలియదు, కానీ ఏకగ్రీవంగా ఎన్నికలు మాత్రం అయిపోతాయి. ఆ దేవుడికే తెలవాలా.